ఉత్తర దిక్ష. మామూలుగా అయితే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే కోల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ పెడతారు అంటే మైన్ పక్కన పెడతారు. 250 కిలోమీటర్ల దూరాన దామరచర్ల మిర్యాలగూడ దగ్గర ఆనాటి ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టింది, అక్కడ పెట్టాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నది, ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వలేదు. అధ్యక్ష, అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే నేను ఆనాడు అసెంబ్లీలో ఉన్నప్పుడు, గత అసెంబ్లీలో చెప్పిన, 2018లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు సభలో చెప్పిన, ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు కరెంటు దొరుకుతుంది, మీరు 1000 కోట్ల రూపాయలు హై రేట్ ఎక్కువ రేటుకు ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఈ పవర్ ప్లాంట్ కడితే వినియోగదారుల మీద ఎక్కువ భారం పడుతుంది, రాష్ట్రం కూడా అప్పుల పాలయ్యే అవకాశం ఉంది, దయచేసి ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మరోసారి పునరాలోచించాలని చెప్పి చెప్పిన అధ్యక్ష. అప్పటికే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది. అసెంబ్లీలో మాట్లాడిన అధ్యక్ష ఆన్ రికార్డ్, అధ్యక్ష ఆ ప్లాంటు అనుకున్న సమయానికి పూర్తి చేయలేదు, నిర్ణయము తప్పుడు ప్లేసు, టైం లిమిటు 3 ఏళ్ళు అనుకున్నది, ఇప్పుడు 10 ఏళ్ళు అయిందా స్టార్ట్ చేసి, ఇప్పటివరకు వినియోగంలోకి రాలేదు అధ్యక్ష. 24 వేల కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు, 25 వేల కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు కాస్టు 36 వేల కోట్లకు పోయింది. 11 వేల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోయింది డిలే అవ్వడం వల్ల. రెండోది అధ్యక్ష, అందులో కూడా బిహెచ్ఎల్కు 20,000 క్రోర్స్ వర్క్స్ 20,000 కోట్ల వర్కులు నామినేషన్ బేసిస్లో ఇచ్చిండు, తద్వారా దాని దగ్గర సబ్ కాంట్రాక్టర్లు వాళ్ళ మనుషులే, మిగతా బ్యాలెన్స్ వర్క్స్ మొత్తము జెన్కో ద్వారా కూడా విచ్చలవిడిగా, దానికి లెక్క లేదు, పత్రం లేదు, కాంట్రాక్టర్లకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చిండ్రు. అది మంత్రి గారు ఒప్పుకున్నా మాజీ మంత్రి గారు ఒప్పుకోకున్నా నాకు అర్థమైన విషయం చెప్తున్నా అధ్యక్ష, చాలా అంటే పారదర్శకత లోపించి ఒక ప్రాసెస్లో, కరెక్ట్ ప్రాసెస్లో మాత్రం టెండర్ ప్రక్రియ జరగలేదు, డబ్బులు పోయినాయి, అప్పుల పాలైంది, కరెంటు రాలేదు, మరి ఎవరు భరించాలి అధ్యక్ష, ఎందుకు అవసరం అధ్యక్ష? అది ఎంత లేటెస్ట్ టెక్నాలజీ వస్తుందంటే ఈ రోజులలో అధ్యక్ష, ఇప్పుడు కొత్తగా పవర్ గురించి ఆలోచించు, ఎనర్జీ గురించి ఆలోచిస్తున్న ఎవరు కూడా థర్మల్ వైపు మొగ్గు చూపిస్తలేరు. ముఖ్యంగా ఇంకో విషయం అధ్యక్ష, ఆ ప్లాంట్ పెట్టేటప్పుడు ఇంకో విషయం కూడా చెప్పిండ్రు, రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా క్లియర్గా యూపీఏ ప్రభుత్వంలో పునర్విభజన చట్టంలో ఉంది, రామగుండంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ కోసం. అప్పటికి 1600 మెగావాట్లు వచ్చిన తర్వాత మిగతా 2400 మెగావాట్లు కూడా, నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ఈరోజు పేపర్లో చదివినా, అసలు మీకు కావాలన్నా వద్దు, ఇప్పటికి 4 సార్లు లేఖ రాసిండ్రు ఎన్టీపీసీ స్టేట్ గవర్నమెంట్కు, ఏమని ఆ 2400 పవర్ మెగావాట్స్ మీకు కావాలన్నా వద్దా, మేము ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలనా అని, దానికి ఆన్సర్ చేయలే. యాక్చువల్గానైతే వాళ్ళు ఎన్టీపీసీ అప్పు తెచ్చుకొని, వాళ్ళు ఖర్చు పెట్టి, వాళ్ళు డబ్బు తెచ్చుకొని కట్టి 2400 మెగావాట్స్ మనకి ఇస్తామంటే వద్దని యాదాద్రి పవర్ ప్లాంట్ అప్పు తీసుకొచ్చి కట్టిండ్రు, కానీ స్టార్ట్ కాలేదు. మన పునర్విభజన చట్టంలో ఉంది, మనకు పవర్ వస్తుంది, వాళ్ళ డబ్బుతో కడతామంటున్నారు, పవర్ సప్లై చేస్తామంటున్నారు, రామగుండం మైన్ ఏరియాలో ఉంది, ఇంత కష్టపడి ఇక్కడ యాదాద్రిలో కట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? కొన్ని 1000 కోట్లు ప్రజాధనము వృధాగా ప్రజల సొమ్ము పోయి వినియోగదారుల మీద మన విద్యుత్ సంస్థలన్నీ నష్టాలు వదిలిపోయి డోల్డ్రమ్స్లో పడిపోతుంటే మాకు బాధ అనిపించదా అధ్యక్ష? చెప్పడం ధర్మం కదా అధ్యక్ష, మీ ద్వారా తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి ఏమనుకున్నాడో, ఈ రాష్ట్రానికి నేను రాజుని, నా తర్వాత నా కొడుకు, ఒక మోనార్కీ లాగా ఫీల్ అయిపోయిండు, ఎవరు మాట్లాడేది లేదు, నా నిర్ణయం ఫైనల్, మేము ఎవరి మీద డిపెండ్ కాము, మేము భారతదేశంలో అంతర్భాగం కాదు, ఇది తెలంగాణ రాజ్యానికి నేను రాజును అనే ఫీలింగ్లో నిర్ణయాలు తీసుకుండు. నిజంగానే అధ్యక్ష, ఈ నిర్ణయం అయితే, ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్ణయం, కాళేశ్వరం ప్రాజెక్టు నిజం మాత్రం 100% ఆయన ఆలోచన ప్రకారం నడిచింది, తప్పితే ఆయన లేకుండా ఈరోజు సభలో వేరే వాళ్ళు మాట్లాడతామంటే మరి ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది అధ్యక్ష, సభలో ఉండాలి, మరి ఎల్ఓపీగా ఉన్నప్పుడు సభలో ఉండాలి, మా మాటలు కూడా వినాలి, జవాబు చెప్పాలి, జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ గారి మీద,
మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అధ్యక్ష. ఆయన తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మేము పార్టీలు వేరైనా ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా మేము అందరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ కోసం కొట్లాడి ఆయన డైరెక్షన్లో కూడా పనిచేసాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుండని చెప్పి అంత గౌరవం ఉండే, కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అధికారం కట్టబెట్టినా బాధపడలే అధ్యక్ష. కానీ ఈ పదేళ్ల పాలనలో ఒక అహంకార పూరితంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం అప్పుల పాలై ప్రజలు కష్టాలు పడుతుంటాయి. ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, రాష్ట్రంలో టెండర్ లేస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రోడ్ వర్క్ టెండర్ ఏమంటే కూడా నేను వేయను అంటుండు, బిల్లులు రాక రెండు మూడు ఏళ్ళు అయిందని అంటే వ్యవస్థ మొత్తం కుప్పగూలిన కూలిపోయింది అధ్యక్ష. అటువంటి రాష్ట్రం, ఒక మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఒక కాంట్రాక్టర్ లేడు, ఒక డిపార్ట్మెంట్ లేదు, ఏ డిపార్ట్మెంట్లపో వేల కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఏం చెప్పాలి అధ్యక్ష? ఎట్లా నడిపించారు అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు? ఒక ఫ్యామిలీ రూల్ లాగా వాళ్ళకొక్కరికే పవరు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు ఎంపీలే కాక ఐఏఎస్ ఆఫీసర్లతోటి కాలు మొక్కిచ్చిన చరిత్ర ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇందుకోసమైనా తెలంగాణ వచ్చింది అధ్యక్ష? ఐఏఎస్ ఆఫీసర్లు కాలు మొక్కుతారా అధ్యక్ష? ఆఫీసర్లతో కాలు మొక్కించుకుంటారా? బ్యూరోక్రాట్స్తో కాలు మొక్కించుకున్న చరిత్ర ఎంత బాధకరం అంటే నిజంగా అమరవీరుల ఆత్మ క్షోభిస్తుండొచ్చు అధ్యక్ష. ఇది కాదు తెలంగాణ అధ్యక్ష, మేము కోరుకున్న తెలంగాణ, ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వీళ్ళ కోసం ఇవ్వలేదు. ఈ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలని చెప్పి ఈ పవర్ సెక్టర్లో రైతులు కానీ ఎవరు కానీ అన్యాయం గురి కావద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రం మధ్య ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో నిర్వాహకం గురించి చెప్తుంది అధ్యక్ష. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అయిపోయిందా అధ్యక్ష? 15 నిమిషాలు. అంటే అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాల గురించి చెప్పాలంటే గంటలు గతబడి మాట్లాడవచ్చు. నిజంగా చెప్పాలంటే మాత్రం గుండె తరుక్కుపోతుంది అధ్యక్ష, గుండె తరుక్కుపోతుంది, బాధ అనిపిస్తుంది. ఆవేదనతోటి బాధతోటి మాట్లాడుతున్న మాటలే తప్పితే వాళ్ళని నిందించాలని వాళ్ళని విమర్శించాలన్న ఏమాత్రం ఆలోచన ఉద్దేశం లేదు అధ్యక్ష. ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అధికారంలోకి ఎట్లా రావాలి, అధికారంలో ఎట్లా నిలబెట్టుకోవాలి, మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలి, రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకున్నప్పుడే నిజంగా రైతుల మీద ప్రేమ ఉందని వీళ్ళు అంటారు అధ్యక్ష, రైతు ప్రభుత్వం అంటారు అధ్యక్ష, రైతుల కోసం మీటర్లు పెట్టకుండా కొట్లాడిన అంటారు అధ్యక్ష. అధ్యక్ష పదేళ్ల పాటు మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష ఒక మాట, ఇప్పటికి కూడా తెలంగాణ గ్రామాల్లో మన గ్రామాల్లో ఇండ్ల మీద కరెంటు వైర్లు ఉన్నాయా అధ్యక్ష? షిఫ్టింగ్ చేయమని ప్రతి ఊర్లో అడుగుతారు, లైన్ షిఫ్ట్ చేసిన అధ్యక్ష, ప్రతి పల్లెటూరులో లైన్లు షిఫ్టింగ్ చేసిందా? మీ పదేళ్ల పాలనలో తెలంగాణలో మరి కనీసం ఊర్లల్లా ఇండ్ల మీదకి వెళ్ళిపోయే కరెంటు లైన్ కూడా షిఫ్టింగ్ చేయలే అధ్యక్ష. ఒకప్పుడు వేసిన కరెంటు పోల్స్ 50 మీటర్లకు ఒక దగ్గర ఉండాలి, ఒక పోలు 50 మీటర్లు ప్రతి పోలు మధ్యన, 80 మీటర్లు 100 మీటర్లు వైర్ అంతా కిందికి దిగబడి కరెంట్ షాక్ కొట్టి ప్రమాదాలు చనిపోతుండ్రు అధ్యక్ష. అన్నిటికంటే ప్లాంట్లు కడతామంటుండ్రు, అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పటికి కూడా మా నియోజకవర్గం మున్గో నియోజకవర్గంలో ఎక్కడి పోయినా ఏ ఊరు పోయినా ఓ 25 KVA ఉంటే 5 నడవాలి మోటార్లు, 5 HP 8 9 ఉంటాయి, ఓ 100 KVA ఉంటే 20 నడవాలి, 25 30 ఉంటాయి. అడిషనల్ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేని దుస్థితి గత 10 ఏళ్లలో. ఫోన్ లైన్ షిఫ్ట్ చేయలే ఇండ్ల మీదకి వెళ్ళి, అడిషనల్ పోల్స్ ఇచ్చి కరెంటు కూడా సక్రమంగా రైతులకు కరెంటు సరఫరా చేయలే, అన్ని ప్రమాదాలు ఎక్కడ పోయినా ఊర్లలో. అది అడుగుతలేదు అధ్యక్ష, మీకు తెలియదు అధ్యక్ష, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలుసు వాళ్ళ నియోజకవర్గాల్లో డే టు డే ప్రాబ్లమ్స్. అధ్యక్ష ప్రజలు కోరుకునేది, రైతులు కోరుకునేది, గృహ వినియోగదారులు కోరుకునేది కరెంటు కావాలి, నాణ్యమైన కరెంటు కావాలి, సేఫ్ కరెంటు కావాలి. అంటే సేఫ్గా కరెంటు కావాలనుకుంటున్నారు, ఇంటి మీదకి ఎక్కితే వైర్లు లాగుతాయి,